మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్రావు మాట్లాడుతూ 6వ తారీఖున సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కొంపల్లి నుండి 1000 కార్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్దిపేటకు తరలి రావడం జరుగుతుందన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్రావు గారు, మన శాసనసభ్యులు కలిసి కొంపల్లి నుండి 1000 కార్లతో కాన్వాయిగా సిద్దిపేట నియోజకవర్గాన్ని చుట్టుముట్టబోతుండు. అక్కడ ఆ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తూ అక్కడ కార్యక్రమాలు జరుగుతుండడానికి మెదక్ నియోజకవర్గం నుండి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మా ఎమ్మెల్యే రోహిత్రావు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ ప్రాంతం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్ళి సిద్దిపేటలో హరీష్ రావుతో తాడుపడి తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మెదక్ నియోజకవర్గం సర్వనాశనం కావడానికి ముఖ్య కారకుడు హరీష్ రావు గారే. ఈ ప్రాంతంలో తన అహంకారంతో అట్టడుగు స్థాయికి తీసుకుపోయిన నియోజకవర్గాన్ని మన శాసనసభ్యుల నిర్లక్ష్యం వల్ల ఇంకా హరీష్ రావు గారు ఓడిపోయాక కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ హరీష్ రావు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేవలం 2 నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాలేదు. ఈ మరింత మీటింగ్లు పెట్టుకుంటూ ఆయన వంకర బుద్ధి పొందుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీపై, మా శాసనసభ్యులపై తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండడం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇక నుంచి హరీష్ రావు గారు మెదక్లో అడుగు పెడితే, ఈ మెదక్ నియోజకవర్గంలో ఆయన అడుగు పెడితే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఆయన ఈ నియోజకవర్గం పుణ్యమేరకు దాటించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మెదక్ పూర్తిగా అభిమానం కానీ కూడా ఆయనే కారణం. కాబట్టి ఆయన ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆయన సిద్దిపేట పరిమితం అయితే మంచిగుంటుంది, లేనట్టయితే ఆయన అడగడం అడుగుతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా హరీష్ రావు కాన్షియస్ చుట్టుముడతామని హెచ్చరిస్తున్నాం. సిసిరో ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైన్లు కట్టడానికి మండలానికి 50 లక్షల చొప్పున నిధులు ఎమ్మెల్యే గారు విడుదల చేయడం జరిగింది. దానికి ఎస్టిమేట్లు కూడా పూర్తయినాయి. 3-4 రోజుల పాటు అన్ని గ్రామాలు పర్యటించి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. రామాయణపేట మండలానికి వచ్చినట్టయితే ప్రతి గిరిజన తాండాకు 10 నుంచి 15 లక్షలు పెట్టడం జరిగింది. ఆ గిరిజన గ్రామాలలో, గిరిజన తాండాల్లో ఎలాంటి ఇక కార్యక్రమాలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది.